సెంచురీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ మ్యాచ్లో మన తెలుగుడు రెచ్చిపోయాడు. క్రూషియల్ మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి మన టీమిండియాకు ఒక అదిరిపోయే విక్టరీ అందించాడు. సో ఈ 3వ మ్యాచ్లో అయితే మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీమును 11 తేడాతో ఓడించింది. అంటే విక్టరీ ద్వారా అయితే మన వాళ్ళు ఇప్పుడు సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్లారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ అప్పుడు చూసాం మన టీమిండియా బ్యాట్స్మెన్ దగ్గర నుండి సరైన పెర్ఫార్మెన్స్ రాలేదు, కానీ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ దద్దరిల్లిపోయింది. ఫామ్ కోల్పోయాడనుకున్న అభిషేక్ శర్మ ఒక బ్రిలియంట్ 50 కొట్టాడు. అండ్ దెన్ అవర్ తెలుగు ప్రైడ్ తిలక్ వర్మ ఒక సెన్సేషనల్ సెంచరీ కొట్టాడు. ఫర్ ది ఫస్ట్ టైం తన అంతర్జాతీయ కెరియర్లో 3-figure మార్క్ను అందుకుని మన టీమిండియాని గెలిపించాడు. సో ఈ మ్యాచ్లో అయితే ఎట్ అగైన్ మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ఇన్ఫాక్ట్ అసలు ఈ సిరీస్లో ఒక్క మ్యాచ్లో కూడా మన వాళ్ళు టాస్ గెలవలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా టీం వరుసగా 3rd కూడా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగే తీసుకున్నారు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే మనం ప్రీవ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఒక పాసిబిలిటీ గురించి, అదేంటంటే ఆవేష్ ఖాన్ పక్కన పెట్టి రమన్దీప్ సింగ్ని తీసుకొస్తారని. సో ఎగ్జాక్ట్లీ అయితే జరిగింది. అండ్ సౌత్ ఆఫ్రికా టీం చూసుకున్న వాళ్ళు యంగ్స్టర్ సిపామ్లాను టీంలోకి తీసుకొచ్చారు. సో రెండు టీంలు కూడా తమ ప్లేయింగ్ లెవెల్లో ఒక్కొక్క మార్పు చేశారు. అయితే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ వచ్చిన మన టీమిండియాకి మాత్రం అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. అగైన్ సంజు శాంసన్ డెక్అట్, ఫస్ట్ ఓవర్ 2nd బాల్కి అవుట్ అయిపోయాడు. సో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టిన సంజు శాంసన్ ఇప్పుడేమో వరుసగా బ్యాక్ టు బ్యాక్ డక్అట్స్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది చూసుకుంటే అతనికి 5వ డెక్అట్. సో ఇప్పటి వరకు మన ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా ఒక క్యాలెండర్ ఇయర్లో ఇన్నిసార్లు డెక్అట్ అవ్వలేదు. బట్ ఎనివే సంజు డెక్అట్ అయినా ఈ రోజు మన టీమ్ మేనేజ్మెంట్ ఒక బ్రిలియంట్ డిసిషన్ తీసుకున్నారు, అదే తిలక్ వర్మను 3లో పంపడం. సో నార్మల్గా చూసుకుంటే మనకు 3లో క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వస్తాడు, కానీ మ్యాచ్లో తిలక్ వర్మను అప్ ది ఆర్డర్ ప్రమోట్ చేశారు. అది కూడా ఆల్రెడీ క్రీజ్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నా సరే. సో ఇక్కడ క్లియర్లీ టీమ్ మేనేజ్మెంట్ మన తిలక్ వర్మకు ఆపర్చునిటీ ఇవ్వాలని అనుకుంది, అందుకే 3లో బ్యాటింగ్ పంపారు. అండ్ గెస్ వాట్, ఈ మూవ్ అయితే వండర్ క్రియేట్ చేసింది. 3లో బ్యాటింగ్ వచ్చిన తిలక్ వర్మ ఒక బ్రిలియంట్ సెంచరీ కొట్టాడు. అసలు వచ్చి రాగానే 1st ఫుల్ ఫైర్ చూపించాడు. ఒక వికెట్ పడిపోయినా సరే అక్కడ బాక్డౌనే బ్యాటింగ్ చేయలేదు, 6-4 కొట్టి మొమెంటం తీసుకొచ్చాడు. అండ్ తన మొమెంటం అభిషేక్ శర్మ కూడా అందుకుని క్యారీ చేశాడు. సిద్ధ్ర లెఫ్ట్ హ్యాండ్ యంగ్స్టర్స్ మధ్య అయితే ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. అభిషేక్ శర్మ చాలా రోజుల తర్వాత ఒక బ్రిలియంట్ 50 కొట్టాడు. మెయిన్ అతని స్ట్రైక్ రేట్ ఈ ఇన్నింగ్స్లో 200 ఉంది. సో అభిషేక్ శర్మ బ్యాటింగ్లోనే బెస్ట్ పార్ట్ ఇదే, ఒకవేళ నిలబడ్డా ఖచ్చితంగా 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో కొడతాడు. బట్ అవుట్ అయిపోతే తొందరగా 3 అవుట్ అయిపోతాడు. మెయిన్లీ తిలక్ వర్మ అగ్రెసివ్గా స్టార్ట్ చేసిన తర్వాత అభిషేక్ శర్మ దాన్ని బాగా క్యారీ చేశాడు. వీళ్ళిద్దరు కలిసి కేవలం 8.2 రెండో వికెట్కు ఏకంగా 107 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో ఈ పార్ట్నర్షిప్ అయితే కంప్లీట్లీ మన టీమిండియాని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టింది. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో చూసుకుంటే మన వాళ్ళు 70 పరుగులు చేశారు. సో ఇదైతే మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా మీద 2nd హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్. బడినో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో మన టీమిండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం ఒక్క పరుగు చేసి మాత్రం అవుట్ అయిపోయాడు. అండ్ హార్దిక్ పాండే చూసుకుంటే బౌండరీస్ కొట్టేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు, 16 బంతులు ఆడితే 18 పరుగులే చేశాడు. సో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత ఒక ఎండ్లో రన్స్ తగ్గిపోయాయి, కానీ అతనిలో చూసుకుంటే కొట్టాడు మన తెలుగుడు చిత్తక్కోటి పాడేశాడు. అసలు 50 కొట్టే వరకు అతని బ్యాటింగ్ ఒకలా ఉంటే ఆ 50 తర్వాత మాత్రం వేరే లెవెల్. మిగిలి తిలక్ వర్మ బ్యాటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే టెంపర్మెంట్, ఎక్కడ తగ్గి బ్యాటింగ్ చేయాలో ఎక్కడ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయాలో అతనికి బాగా తెలుసు. స్టార్టింగ్లో వచ్చిరాగానే ఫైర్ పవర్ చూపించాడు, బట్ అతనిలో అభిషేక్ శర్మ గట్టిగాడడం చూసి తను స్లో అయిపోయాడు. నిదానంగా ఇన్నింగ్స్ యాంకర్ చేస్తే అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అండ్ ఈ క్రమంలోనే 32 50 కంప్లీట్ చేశాడు. కానీ ఇప్పుడే చెప్పుకున్నాం, అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సినారియో మారిపోయింది, రన్స్ డ్రై అయిపోయాయి. దీంతో తిలక్ వర్మ అగ్రెసివ్ రూట్ తీసుకున్నాడు. ఆ 50 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 19 మరి 50 రన్స్ కొట్టేశాడు. సో దీన్నే క్లియర్ టెంపర్మెంట్ అండ్ మెచ్యూరిటీ అంటారు. తిలక్ వర్మ తన రోల్ని క్లియర్గా అర్థం చేసుకుని సిచ్యువేషన్ తగ్గట్టు తన బ్యాటింగ్ స్టైల్ని మార్చుకోగలుగుతున్నాడు. అండ్ ఇదైతే చాలా రేర్గా ఉండే ఎబిలిటీ, తక్కువ మంది ప్లేయర్స్లో మాత్రమే ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. ఎస్పెషలీ నాకు చూసుకుంటే తిలక్ వర్మకు చాలా ఇంపార్టెంట్. అతను లాస్ట్ ఇయర్ వెస్టిండీస్ సిరీస్లో బాగానే రాణించాడు, కానీ తర్వాత చూసుకుంటే స్లోలీ మన టీమిండియాలో ప్లేస్ కోల్పోయాడు. మెయిన్లీ రీసెంట్గా చూసుకుంటే ఇంజరీ కారణంగా పక్కకు వెళ్ళిపోయాడు. అట్ ది సేమ్ టైం రియాన్ పార్క్ టీంలోకి వచ్చి బాగా సెట్ అయిపోయాడు. కానీ ఇలాంటి టైంలో తిలక్ వర్మ తన ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇచ్చి రేంజ్ నాక్ ఆడడం నిజంగా అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అతను మన టీంలో తన ప్లేస్ను చాలా సాలిడ్ చేసుకున్నాడు. ఫ్యూచర్లో ఒకవేళ రియాన్ పరాక్ తిరిగి వచ్చినా సరే తిలక్ వర్మనే కంటిన్యూ చేయాలి అన్న గట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో తిలక్ అయితే కేవలం 51 బంతులనే తన కెరీర్లో 1st సెంచరీ కొట్టాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే 56 బంతుల్లో 107 పరుగులు చేశాడు విత్ 8 అండ్ 7. సో ఈ సెంచరీ అయితే తనకి చాలా స్పెషల్. మెయిన్లీ తను సురేష్ రైనా ఇన్స్పిరేషన్గా తీసుకుని క్రికెట్ను స్టార్ట్ చేశాడు. సో రైనా కూడా అలానే తన 1st సౌత్ ఆఫ్రికా మీద కొట్టాడు, అది కూడా 3లో బ్యాటింగ్ చేస్తూనే. అంటే ఇప్పుడు తిలక్ వర్మ చూసుకున్న సేమ్ అపోనెంట్ అండ్ సేమ్ ప్లేస్లో వచ్చి సెంచరీ కొట్టాడు. మెయిన్లీ జైస్వాల్ తరఫు ఫార్మేట్లో మన టీమిండియా తరపున సెంచరీ కొట్టిన 2nd యంగెస్ట్ ప్లేయర్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో రియల్లీ తిలక్ వర్మ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్స్ను అవుట్ ప్లే చేశాడు. ఇన్ఫాక్ట్ అతను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ క్లూలెస్గా కనిపించాడు, ఎందుకంటే అతను షార్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేసిన విధానం మామూలుగా లేదు. గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో కరెక్ట్గా గ్యాప్స్లోకి బాల్ని పంపించేవాడు. సో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఒక కైండ్ ఆఫ్ ఫీల్డింగ్ సెట్ చేస్తే దానికి రివర్స్లో షార్ట్లు కొట్టేవాడు. సరే అతను షార్ట్లు కొట్టే చోటుకి ఫీల్డర్స్ని మారిస్తే మళ్ళీ తన షార్ట్స్ని మార్చేసేవాడు.
సో తిలక్వరం అయితే సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ను మ్యానిపులేట్ చేస్తూ నిజంగా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. బట్ ఇన్ ఒకేంటి అతను అద్భుతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ అతని ఎండ్లో మాత్రం సరైన సపోర్ట్ దక్కలేదు. హార్దిక్ పాండే 18 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత రింకు సింగ్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 13 బంతులు 8 పరుగులు మాత్రమే చేశాడు. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన టీమిండియా స్కోర్ ఈజీగా 230 వరకు వెళ్తుందేమో అనుకున్నాం. బట్ ఒక ఎండ్లో రన్స్ ఆగపోవడం వల్ల మన వాళ్ళకైతే అనుకున్న స్కోర్ రాలేదు. అఫ్కోర్స్ లాస్ట్లో వచ్చి రమన్దీప్ సింగ్ ఒక బ్యూటిఫుల్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 6 బంతులనే 15 పరుగులు చేశాడు. ఎస్పెషల్లీ తను వచ్చిరాగానే ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. సో ఇప్పటి వరకు మన టీమిండియా తరపున అంతర్జాతీయ డెబ్యూ చేస్తే ఫస్ట్ బాల్కి 6 కొట్టడం ఇది సెకండ్ టైం మాత్రమే. ప్రీవియస్గా సూర్యకుమార్ యాదవ్ గంట సాధించాడు. బట్ ఇగన్ లాస్ట్ ఓవర్లో చూసుకుంటే మళ్ళీ రన్స్ ఆగిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ చివరి ఓవర్లో మార్కో యాన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సో ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌలర్స్లో ది బెస్ట్ బౌలింగ్ చేసింది అతనే. 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మిగిలిన డెత్ ఓవర్స్లో ఆ పేస్ వేరియేషన్తో పాటు ఆర్కర్స్ కూడా చాలా అక్యురేట్గా వేశాడు. దీనివల్ల ఈజీగా 230 కొడతారనుకున్న మన టీం 219 రన్స్ దగ్గర ఆగిపోయారు. సో మన టీమిండియా తీరు ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల స్కోర్ సాధించింది. బట్ ఈ పిచ్ మీద ఈ స్కోర్ సేఫ్ అని చెప్పుకోలేం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసాం సౌత్ ఆఫ్రికా టీం 250 కంటే పెద్ద టార్గెట్ని చేశారు ఇదే పిచ్ మీద. సో సంవత్సరం సౌత్ ఆఫ్రికా బౌలర్స్ చివరిలో కొంతవరకు మన టీమిండియాని కట్టడి చేయగలిగారు. ఒక తిలక్వరమని మాత్రమే వాళ్ళు ఆపలేకపోయారు. బట్ అదర్ ఎండ్లో మాత్రం రన్స్ని ట్రై అప్ చేయగలిగారు. ఈవెన్ క్యాషో మహారాజ్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 36 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ ఎనివే చేజింగ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం బాగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మెల్లగా ప్లాట్ కోల్పోయారు. సో వాళ్ళ ఓపెనర్స్లో రియాండ్ర కాల్టన్కి నిషాల్గా ఒక లైఫ్ వచ్చింది. అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేశాడు. అండ్ రెజెండ్రిక్స్ చూసుకుంటే చాలా సాలిడ్గా కనిపించాడు. 13 బంతులు 21 పరుగులు చేశాడు. సో ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 27 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. బట్ లైఫ్ దొరికిన రియాండ్ర కాల్టన్ అన్లక్కీ వేలు అవుట్ అయ్యాడు. ఇక తర్వాత చూసుకుంటే ఇగేన్ వరుణ్ చక్రవర్తి వచ్చి తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. డేంజరస్గా మారుతున్న రెజెండ్రిక్స్ను స్టంప్ అవుట్ చేశాడు. అండ్ దెన్ అక్షర్ పటేల్ సౌత్ ఆఫ్రికాకు లాస్ట్ మ్యాచ్ ఇరైన స్టెప్స్ను 12 పరుగులకు అవుట్ చేశాడు. సో మనం 2 T20 మ్యాచ్ అయిపోయాక చెప్పుకున్నాం సూర్యకుమార్ యాదవ్ అక్షర్ పటేల్ని సరిగ్గా యూజ్ చేయలేదని చెప్పి. కానీ ఈ మ్యాచ్లో మాత్రం చాలా ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ మన టీంలో అందరికంటే ముందొచ్చి బౌలింగ్ చేసిన స్పిన్నర్ అతనే. సో సూర్య అయితే లాస్ట్ మ్యాచ్లో చేసిన మిస్టేక్ ఈ మ్యాచ్లో రిపీట్ చేయలేదు. అక్షర్ పటేల్ని ఎర్లీగా బౌలింగ్ తీసుకొచ్చాడు. అండ్ అతనికి 4 అవర్స్ బౌలింగ్ కూడా ఇచ్చాడు. ఇక అదర్ ఎండ్లో చూసుకుంటే ఎడర్ మార్క్రమ్ నిషాల్గా చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో 2 సిక్స్లు కొట్టి మంచి మొమెంటం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. బట్ బ్యాడ్ లక్, అదే ఓవర్లో ఒక బ్యాట్ బాల్కి ఒక బ్యాట్ షాట్ ఆడి అన్లక్కీగా అవుట్ అయ్యాడు. సో సౌత్ ఆఫ్రికా టీంకి అయితే మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ తర్వాత వాళ్ళు వరుసగా వికెట్లు కోల్పోయారు. ఇన్ఫ్యాక్ట్ ఒక టైంలో వాళ్ళ రికార్డ్ రన్ రేట్ 15 దాటేసింది. అయితే సడన్గా మధ్యలో హెండ్రిక్ క్లాసన్ ఒక మినీ తుఫాన్ తీసుకొచ్చాడు. వరుణ్ చక్రవర్తి తన లాస్ట్ ఓవర్ వేస్తున్నప్పుడు హ్యాట్రిక్ సిక్స్లు కొట్టాడు. సో 3 సిక్స్లు కొట్టిన తర్వాత అయితే స్టేడియం తద్దరిల్లిపోయింది. సడన్గా సౌత్ ఆఫ్రికా టీం మ్యాచ్లోకి కంబ్యాక్ చేసినట్టు అయ్యింది. సో ఒక్క ఓవర్లో అయితే హెండ్రిక్ క్లాసన్ మన టీమిండియా ఫ్యాన్స్ని భయపెట్టాడు. అఫ్కోర్స్ అతను అదే ఓవర్లో అవుట్ అయిపోయి ఉండాల్సిందే. బట్ ఫోర్త్ బాల్కి సూర్యకుమార్ యాదవ్ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఎనో గుడ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ ఓవర్లో బిష్ణు చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ముందు ఓవర్లో క్లాసన్ 3 సిక్స్లు కొట్టినప్పటికీ తర్వాత ఓవర్లో మాత్రం దాన్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక మరి ఎండ్లో చూసుకుంటే డేవిడ్ మిల్లర్ స్టార్టింగ్ నుండి స్ట్రగుల్ అవుతూనే బ్యాటింగ్ చేశాడు. అండ్ అలా బ్యాటింగ్ చేస్తేనే ఒక భారీ షాట్కి ఎత్తించి తన వికెట్ను కోల్పోయాడు. ఇన్ఫ్యాక్ట్ బౌండరీ లైన్ దగ్గర అక్షర్ పటేల్ ఒక మైండ్ బ్లోయింగ్ క్యాచ్ తీసుకున్నాడు. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా క్రూషియల్ టైంలో వికెట్ కోల్పోయింది. ఈవెన్ తర్వాత 18 ఓవర్లో కూడా హెండ్రిక్ క్లాసన్ అవుట్ అయిపోయాడు. సో అతను అవుట్ అయ్యే టైంకి సౌత్ ఆఫ్రికా టీం 167 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. అండ్ వాళ్ళ మ్యాచ్ కలవాలంటే 14 బంతులు 53 పరుగులు చేయాలి. దీంతో మనకి ఈజీగా ఒక పెద్ద విక్టరీ వస్తుందేమో అనుకున్నాం. బట్ చివరిలో మార్క్ యాన్సన్ మొత్తం గజిబిచ్చేసి పాడేశాడు. మిగిలి హార్దిక్ పాండే వేసిన 19 ఓవర్లు 26 పరుగులు రాబట్టాడు. అలాగే బిష్ణు ఓవర్లో కూడా వరుసగా 2 సిక్స్లు కొట్టాడు. సో మార్క్ యాన్సన్ అయితే చివరిలో ఒక మినీ హార్ట్ అటాక్ అయితే తెప్పించాడు. 17 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. కానీ లాస్ట్ ఓవర్ హర్షదీప్ సింగ్ ఒక మంచి ఆర్కర్తో అతను అవుట్ చేయడం వల్ల మన టీమిండియా గట్టెక్కింది. సో డెఫినెట్లీ మ్యాచ్లో మార్క్ యాన్సన్ సౌత్ ఆఫ్రికా టీం తరపున ఒంటరి పోరాటం చేశాడని చెప్పుకోవాలి. బౌలింగ్లోనే అతనే బెస్ట్, బ్యాటింగ్లోనే అతనే బెస్ట్. ఇక మన టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే మోస్ట్ ఎకనామికల్ బౌలర్ అక్షర్ పటేల్. 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రం ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ ది బెస్ట్ బౌలర్ మాత్రం హర్షదీప్ సింగ్ అని చెప్పుకోవాలి. అతను 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చినప్పటికీ 3 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ అప్పుడు డెత్ ఓవర్స్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. కానీ మ్యాచ్లో చివరిలో క్లాసన్ వికెట్ తీసుకున్నాడు. అలాగే మార్క్ యాన్సన్ వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక వరుణ్ చక్రవర్తి చూసుకున్న బాగానే బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 3 ఓవర్లో పెద్దగా ఎక్కువ రన్స్ అవ్వలేదు. బట్ లాస్ట్ ఓవర్లో క్లాసన్ 3 సిక్స్లు కొట్టడం వల్ల అతని ఫిగర్స్ పాడ్ అయిపోయాయి. 4 ఓవర్స్లో 54 రన్స్ సమర్పించుకుని 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హార్దిక్ పాండే చూసుకున్న సేమ్ స్టోరీ. లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేశాడు. ఈవెన్ బిష్ణు కూడా అంతే. మార్క్ యాన్సన్ 2 సిక్స్లు కొట్టకపోతే అతని బౌలింగ్ ఫిగర్స్ కూడా చాలా బాగుండేవి. సోరల్గా చూసుకుంటే మన బౌలర్స్ అయితే మంచి ఎఫర్టే పెట్టారు. తాము ఇండివిజువల్గా వేసిన లాస్ట్ ఓవర్స్లోనే కాస్త ఎక్కువ రన్స్ అవ్వాల్సి వచ్చింది. బట్ ఎనీ మ్యాచ్ జరిగింది ఒక బ్యాటింగ్ పారాడైస్ వికెట్ మీద, కాబట్టి ఖచ్చితంగా మన బౌలర్స్ పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో దుమ్మరేపిన మన తెలుగు కొరడు తెలకొరమకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. అండ్ ముందు చెప్పుకున్నట్టు మన వాళ్ళు ఇప్పుడు సిరీస్లో 2-1 లీడ్లోకి వెళ్ళారు. సో శుక్రవారంలో జరబోయే 4 T20 మ్యాచ్లు కనుక మన వాళ్ళు గెలిస్తే సిరీస్ని 3-1 సొంతం చేసుకుంటారు. అదే ఓడిపోతే ఈ సిరీస్ 2-2 ఎక్కువ అవుతుంది. చూడాలి మరి మన వాళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి సిరీస్ని సీల్ చేస్తారా లేదనేది.